ఇచ్చిన గౌరవ ఎమ్మెల్యేలు ఎవరన్నా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు. అధ్యక్ష, మరి కుమారి లాసేనందిత గారు ఈరోజు మన మధ్యన లేకపోవడం చాలా బాధాకరమైన విషయం అధ్యక్ష. మరి పెద్దలందరూ మాట్లాడినట్టుగా సాయన్న గారు తన నియోజకవర్గ పేరుతోనే పిలవడేవారు. కంటోన్మెంట్ సాయన్న అంటేనే అప్పుడున్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడున్నటువంటి 294 నియోజకవర్గాల్లో కూడా సుపరిచితుడు, సౌమ్యుడు, అందరితోని మంచి రిలేషన్షిప్ ఉన్నటువంటి నాయకుడు సాయన్న గారు అధ్యక్ష. మరి వారి పిల్లలు కూడా మరి అందరూ కూడా చురుగ్గా వారి వెంబడి ఎప్పటికప్పుడు కూడా ప్రజాక్షేత్రంలో పర్యటిస్తూ ప్రజలందరూ మన్ననలు పొందినటువంటి సంగతి మనం చూసాం అధ్యక్ష. మరి లాస్యనిందిత మరి ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత కూడా మా హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి శాసనసభ్యులు కానివ్వండి, పెద్దలందరి కూడా ప్రత్యక్షంగా వచ్చి కలిసి మీ అందరి సహకారం కావాలా, మీ అందరి యొక్క సూచనలు సలహాలు కావాలా, తప్పకుండా నియోజకవర్గంలో మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి తపనం తాపత్రయం తనలో కనపడదు అధ్యక్ష. ఒక మాట చూసినప్పుడు వారు వచ్చి ఇంటికి వచ్చి మాట్లాడినప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది అధ్యక్ష, నేను కొత్తగా శాసనసభ్యుడు ఎన్నికైనప్పుడు మరి అప్పుడు సాయన్న గారు కూడా సీనియర్గా ఉన్నటువంటి నాయకుడు, అప్పుడు మేము ఉన్నప్పుడు ఉన్నటువంటి 15 ఎమ్మెల్యేలో వారు సీనియర్గా ఉండే వారు ఎప్పటికప్పుడు మాట్లాడేటప్పుడు కూడా మరి నా దగ్గరకు వచ్చి ఈ రకంగా ప్రభుత్వాన్ని మనము ప్రశ్నలు అడగాల, ఈ రకంగా మనం పరిరాబట్టుకోవాలా, ఈ రకంగా ప్రజా సమస్యలను మనం లేవనెత్తాలని చెప్పి పదే పదే చెప్పి ప్రోత్సహించేవాడు అధ్యక్ష. కాబట్టి సాయన్న గారు చేసినటువంటి ఒక సూచనలు సలహాలు వారి యొక్క డైరెక్షన్స్ గుర్తొచ్చుకొని మరి లాస్యాన్ని కూడా తప్పకుండా మంచిగా నడిపించాలి, వారు కూడా మంచి ప్రోత్సహించాలని చెప్పేసి అనుకున్నాం. కానీ విధి మరి ఇంకో రకంగా ఆలోచన చేసింది, వారు మన మధ్యాహ్న లేకపోవడం నిజంగా బాధ అంటే చాలా బాధాకరమైన విషయం. వారు కంటోన్మెంటే కాకుండా ఇటు హైదరాబాద్ నగరంలో కూడా జిహెచ్ఎంసీ కార్పొరేటర్గా పనిచేసినప్పుడు కూడా అప్పుడున్నటువంటి 159 కార్పొరేటర్ అందరితో కూడా మంచి ఒక స్థానాన్ని సంపాదించుకున్నటువంటి నాయకురాలు కూడా పేరు తెచ్చుకున్న అధ్యక్ష. మేము మొన్న వెళ్ళినప్పుడు జిహెచ్ఎంసీ జనరల్ వార్డ్ మీటింగ్లో కూడా మరి లాస్యానందిత గురించి కూడా అందరూ కూడా కార్పొరేటర్స్ మాట్లాడుతూ ఉంటే తను కార్పొరేటర్గా పనిచేసినట్టు 5 తర్వాత కూడా మరి ప్రజా జీవితంలో ఏ రకంగా మరి అంకిత భావంతో పనిచేసిందో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఆమె లేకపోవడం మన మధ్యలో చాలా బాధాకరమైన విషయం. వారి ఆత్మకి శాంతి చేకూర్చాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ తప్పకుండా వారి కుటుంబానికి మరి ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పేసి ప్రార్థిస్తూ మరి యాజ్ బీఆర్ఎస్ పార్టీగా తప్పకుండా కుటుంబ సభ్యులుగా మేమందరం కూడా తప్పకుండా కుటుంబానికి అండగా ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మరి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సంతాప తీర్మానాన్ని బలపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ.